రేపే మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది. స్థానిక సంస్థల పోలింగ్ కి మెటీరియల్ అంతా కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10 కేంద్రాల్లో పోలింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బలం లేకపోయినా అభ్యర్థిని బరిలోకి దింపింది కాంగ్రెస్. క్రాస్ ఓటింగ్ అలాగే చేరికలు ఈ రెండింటి మీద అధికార పార్టీ ఆధారపడింది. క్రాస్ ఓటింగ్ పై గులాబీ శ్రేణుల్లో కూడా ఆందోళన ఉంది. ఇంకా క్యాంప్ లోనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ఉన్నారు. రేపు నేరుగా పోలింగ్ కేంద్రాలకి వాళ్లను తరలించేలా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి మరో స్వతంత్ర అభ్యర్థి. మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్ లో మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇందులో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు, 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు ఓటు వేయబోతున్నారు. అందులో అత్యధిక మంది బీఆర్ఎస్ కి చెందిన ఓటర్లే ఉన్నారు. బీఆర్ఎస్ కి 840 మంది, కాంగ్రెస్ కి సుమారు 450 మంది పైచురుకు ఓటర్ల బలం ఉంది. బీజేపీతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు అన్ని కలిపి 100 మందికి పైగా ఓటర్లున్నారు. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో తమ నేతల ఓట్లు చేజారకుండా ప్రజాప్రతినిధులను గోవా క్యాంప్ కి తరలించిన ఇరు పార్టీల నేతలు నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చేలా జాగ్రత్తలు పడుతున్నారు.